సెయింట్ మేరీ స్కూల్ ప్రిన్సిపల్ వింత పోకడకు దిగారు. పుట్టినరోజు సందర్భంగా స్కూల్ డ్రెస్ లో రాలేదని విద్యార్థిని స్కూల్లోకి అనుమతించలేదు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ తీరుతో బోర్న విలపించింది విద్యార్థిని. You can speech like get out, you are not allowed. School dress is thing. Already school dress would have been smiley. ఫస్ట్ టైం నేను 7 ఇయర్స్ నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నాను అంకుల్. ఫస్ట్ టైం నా బర్త్డే వచ్చింది. ఫస్ట్ టైం నా బర్త్డే వస్తే ఒక్కరోజు నేను సివిల్ డ్రెస్ వేసుకుంటా అంటే వద్దా అని గెట్ అవుట్ అని బయట కూర్చొస్తున్నాడు అంకుల్. యూనిఫ్ చాక్లెట్ ఇస్తుంటే కూడా నాకు చాక్లెట్ వద్దు. ఫస్ట్ స్కూల్ యూనిఫామ్ వేసుకున్న తర్వాతనే ఏమేమి తీసుకుంటా నాకు చాక్లెట్ వద్దు, నీ చాక్లెట్ ఏం వద్దు నాకు అని బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాను. ఎప్పుడు నాన్న కొన్నిసార్లు నాకు లేట్ అయితే లేట్గా వస్తే డెబిల్ గివెల్ అని నా ఫేస్ డెబిల్లా ఉన్నాను అది ఇది తీసుకోవడం. ఎవరు అంటారు? మా ఫాదర్. ఎప్పుడు నాన్న ఎప్పుడు కొంచెం ఒక్కసారి 2-3 సార్లు లేట్ అయినాకో డెబిల్ యు ఆర్ డెబిల్ డోంట్ కమ్ టు మై స్కూల్ గెట్ అవుట్ ఆఫ్ మై స్కూల్ అది అని తిడుతూ ఉంటాడు. ఓపెన్ అయినాకొ ఓపెన్ కాకుండా నా బర్త్డే అసలు ఎప్పుడు జూన్ 12th ఓపెన్ అవుతుంది కానీ ఫస్ట్ టైం ఈసారి జూన్ 1st ఓపెన్ అయింది. ఈరోజు నా బర్త్డే ఒక్కసారి డ్రెస్ చేసుకుంటా అంటూ కూడా వద్దంటున్నాను. రానిస్తారా? రాని అట్లా ఫస్ట్ యూనిఫామ్ వేసుకున్న తర్వాతనే రానిస్తా అంటున్నాను. మనకేంటంటే అసలు 7 ఇయర్స్ నుంచి అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈసారి మన తెలంగాణ సెలబ్రేషన్ కోసం అని చెప్పి తొందరగా ఓపెన్ అయినందుకు పాపకి 7 ఇయర్స్ తర్వాత సెలబ్రేషన్ కోసము అవకాశం దొరికింది అనమాట. అవకాశం దొరికిందని చెప్పి ఈసారి ఫస్ట్ టైం 7 ఇయర్స్ నుంచి ఆమెకు ఉన్న కోరికని నెరవేర్చుకున్నా అని చెప్పి ఈరోజు వస్తే ఇలా యూ గెట్ అవుట్ యూ డోంట్ సెలబ్రేట్ అని చెప్పి ఇన్సల్ట్ చేసి ఫస్ట్ డే బర్త్డే రోజు మార్నింగ్ స్కూల్లో ఫాదర్ విజయ్ ఆయన తిట్టి పంపించాడు. ఎవరికైనా ఇప్పుడు బర్త్డేనే చిన్నపిల్లలకండి, ప్రతి ఒక్కరు మీడియం వాళ్ళకి ఈ ఏజ్లో చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి? వాళ్ళ బర్త్డేలకేమో డ్యాన్సులు స్కూల్ మొత్తం గ్యాదర్ చేసి అది ఇది చేయాలా? పిల్లలకేమో డిసప్పాయింట్మెంట్, బర్త్డే వస్తే ప్రతి ఒక్కటి డిసప్పాయింట్, ప్రతి ఒక్కటి హర్ట్ అయింది. ఈరోజు ఎంతమంది ఎన్నో విషయాలలో ఎన్నో సూసైడ్స్, స్టూడెంట్ సూసైడ్స్ చూస్తున్నాం, ఇన్సల్ట్ చేసి హర్ట్ చేసి అన్నీ చేసి ఇలాంటి ఇలా కూడా ఇంకా ప్రిన్సిపల్స్ ఇలా పాత వైఫ్ని వేయించి మార్చుకోకపోతే ఎలా? పిల్లలు ఇన్సల్ట్ అయ్యి ఏమైనా సూసైడ్ చేసుకుంటే ఊహించుకో రెస్పాన్సిబిలిటీ.